ముందుగా ఒక వార్త చూద్దాం మాస్క్ పెట్టుకొని వాళ్ళ మీద పదిహేడు పాయింట్ మూడు మూడు లక్షల జరిమానా కరోనా కేసులు పెరుగుతున్నందున పోలీసులు ప్రత్యేక డ్రైవ్ స్వీయ నియంత్రణ పాటించాలి డీజీపీ మాస్కులు పెట్టుకొని పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఆరు మంది నుంచి పదిహేడు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు జరిమానా వసూలు చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపారు కరోనా కేసులు పెరుగుతున్నందున రాష్ట్ర శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మాస్కులు పెట్టుకొని వాళ్ళ నుంచి జరిమానా వసూలు చేశామని నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు మంది పోలీసులు పాల్గొన్నారని తెలిపారు తూర్పుగోదావరి ప్రకాశం నెల్లూరు కర్నూలు అనంతపురం విజయవాడ విశాఖపట్నం నగరాల్లో మాస్కులు పెట్టుకునే వాళ్ళని ఎక్కువ సంఖ్యలో గుర్తించామని వెల్లడించారు ప్రకాశం జిల్లాలో అత్యధికంగా రెండు లక్షలు అనంతపురంలో లక్షా తొంభై నాలుగు వేలు విజయవాడలో లక్షా తొంభై మూడు వేలు తూర్పుగోదావరిలో లక్షా డెబ్బై ఎనిమిది వేలు విశాఖపట్నంలో లక్షా పదహారు వేలు వసూలు చేసామని వెల్లడించారు ఇది ఒకటి ఇంపార్టెంట్ బాగుంది కాకపోతే కరోనాని ఆదాయంగా చూడటం అనేది మానేస్తే బెటర్ ఫస్ట్ చైతన్యపరచండి ఈ మధ్యకాలంలో ప్రజాప్రతినిధులు కూడా పెట్టుకోవట్లేదు కదా ముందు పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ముందు అందరూ మంత్రులు మాస్కులు పెట్టుకోమనండి ముఖ్యమంత్రితో సహా వాళ్ళు మాస్కులు పెట్టుకుని మిగతా వాళ్ళకి సమ అడిగితే బాగుంటుంది ఇప్పుడు మాస్క్ పెట్టుకోకపోతే ప్రమాదం రా మాస్క్ లేకుండా పది మందితో గుమిగుడినా లేకపోతే ఎక్కడన్నా వ్యాపార కార్యకలాపాలు ఇది చేసుకున్నా ప్రమాదం ఉంది మనం బండి మీద వెళ్ళిపోతే మాస్క్ లేకపోతే ఏదయ్యేది ఇంకోటి హెల్మెట్లు ఉంటాయి హెల్మెట్లకి గ్లాస్ ఉంటుంది ఇది ఎండాకాలం ఓ పక్కన మాస్క్ అదే ఓ పక్కన అదే చెమట్లు గారిస్తు ఉంటుంది లోపల మాస్క్ పెడితే ఈ చెమట్లు గారి మాస్క్ పీల్చుకుంటుంది గందరగోళంగా ఉంటుంది అసహ్యంగా ఉంటుంది ఫేసులు కానీ ఇష్యూ కూడా ఇప్పుడు మనం ఏంటి ఫేస్ మాస్క్ చేయడమే కదా ఇప్పుడు దానికే కదా గ్లాసెస్ కూడా వచ్చి హెల్మెట్ ఉన్నటువంటి వాడికి లోపల మాస్క్ ఎందుకు ఇట్లాంటివన్నీ స్పష్టత ఇవ్వండి లేకపోతే గనక ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది